हाय फ्रेंड्स, वेलकम टू एसएम टेक अड्डा। ई रोज मनं अब्स्ट्रैक्ट 3.0 कोसम మాట్లాడుకుందాం। అబ్స్ట్రాక్ట్స్ ని మనకి లేటెస్ట్ గా అప్డేట్ చేయడం జరిగింది। సో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి అనేవైతే ఈ వీడియోలో చూద్దాం। అలాగే బయింగ్ లో గాని సెల్లింగ్ లో గాని ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేవి టోటల్ గా ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం। ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా డీమోట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ది బెస్ట్ బ్రోకరేజ్ అయిన అబ్స్ట్రాక్ట్, ఏంజెల్ బ్రోకరేజ్, 5 పైసలో ఫ్రీగా డీమోట్ అకౌంట్ ని 0 బ్రోకరేజ్ కే క్రియేట్ చేసుకోవచ్చు। ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే ఫ్రీగా డీమోట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి। నెక్స్ట్ రిఫర్ అండ్ ఎర్న్ కోసం కూడా వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కి రిఫర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒక ఫ్రెండ్ నుంచి మీరు 1500 రూపీస్ ఎలా సంపాదించవచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది। మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు చూసైతే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయొచ్చు। నెక్స్ట్ అబ్స్ట్రాక్ ప్రెజెంట్ టెక్నికల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది। సో చాలా మంది కూడా మనీని విత్డ్రా పెట్టినా సరే బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు। ఎప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్దో అప్పుడు బ్యాంక్ అకౌంట్ కి తప్పకుండా అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుద్ది ఫ్రెండ్స్। ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్। మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అబ్స్ట్రాక్ట్ వెబ్ 3.0 ఉంది కదా, ఇలా టైప్ చేయండి। టైప్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ ప్రో అనే ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్। మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ ని క్లిక్ చేయండి। మీరు సైన్ ఇన్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఇక్కడ ప్రో వెబ్ ఉంది కదా ఫ్రెండ్స్, 1 మినిట్, ఓకే ఆ ప్రో వెబ్ ని క్లిక్ చేయండి। కొంచెం నెట్ స్లోగా ఉంది అందుకే నాకు లేట్ అవుతుంది। ఓకే, ఓపెన్ అయింది। మీరు ఆ ప్రో వెబ్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఇక్కడ మీ యూజర్ ఐడి ఇవ్వండి, నేను నా యూజర్ ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ ఇవ్వండి, ఓకే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్, ఇక్కడ 4-డిజిట్ పాస్వర్డ్ అని అడిగింది కదా, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి। మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుద్ది, కొత్తగా మనకి అప్డేట్ చేసిన అబ్స్ట్రాక్ట్ ప్రో అనేది ఇదే ఫ్రెండ్స్. ఓకే, అయితే కొత్తగా ఏవేవి చేంజెస్ వచ్చాయో మొత్తం కూడా ఒకసారి కవర్ చేద్దాం ఫ్రెండ్స్। ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఇక్కడ చూస్తే ఆర్డర్స్ ఉంది, అంటే మనం ఏవైనా ఆర్డర్స్ చేసామనుకోండి అవి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది। నెక్స్ట్ పొజిషన్స్, మనం ఏవైనా షేర్స్ ని బై చేసినప్పుడు పొజిషన్స్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది। నెక్స్ట్ హోల్డింగ్స్, మనం కొన్నవి ఏవైనా హోల్డింగ్స్ లో ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే మనకు జరుగుద్ది। ప్రెజెంట్ ఇక్కడ చూస్తే ఇంపటి అని ఉంది, అంటే నేను ఏవి కూడా హోల్డింగ్స్ లో లేవు కనుక నాకు నాకు ఎలా అయితే చూపిస్తుంది। మీరు ఏవైనా సరే షేర్లు కొనేసి హోల్డింగ్ లో ఉన్నాయనుకోండి మీకు ఏవైతే మీరు బై చేస్తారో అవి చూపిస్తుంది। ఓకే, నెక్స్ట్ మనం ఫండ్స్ ని ఎలా యాడ్ చేయాలి అలాగే ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫండ్స్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి। మీరు దాన్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుద్ది ఇక్కడ చూడండి, డిపాజిట్ ఫండ్స్ ఉంది, విత్డ్రా ఫండ్స్ ఉంది। డిపాజిట్ ఫండ్స్ అంటే తెలుసు కదా, మనం మనీని ఈ డీమోట్ అకౌంట్లోకి యాడ్ చేయడం। ఓకే, సో ఫస్ట్ డిపాజిట్ ఫండ్స్ చూద్దాం। ఓకే, ఇక్కడ చాలా సింపుల్గా మనీని అయితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏముంది ఇక్కడ, మీరు ఎంత మనీని యాడ్ చేయాలనుకుంటున్నారో అంత టైప్ చేయండి, టైప్ చేసి దేని ద్వారా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి, స్మార్ట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, స్మార్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఇది 3-in-1 అకౌంట్ ఫ్రెండ్స్. అబ్స్ట్రాక్ట్ అండ్ ఇండస్ బ్యాంక్ అనేది 3-in-1 అకౌంట్ ఒకటి ఉంది, ఆ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి స్మార్ట్ ట్రాన్స్ఫర్ అనేది యూజ్ అయితే అవుతుంది। ఓకే, నెక్స్ట్ యూపీఐ ద్వారా చేయొచ్చు, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం మనీని అయితే యాడ్ చేసుకోవచ్చు। ఓకే, మీకు నచ్చినట్లు మీరైతే యాడ్ చేసుకోండి। నెక్స్ట్ ఇక్కడ చూడండి, విత్డ్రా ఫండ్ ఉంది, విత్డ్రా ఫండ్ పై మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంత మనీని మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు। ఓకే, అంటే మీ డీమోట్ అకౌంట్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం। ఓకే, అంటే మనం ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డీమోట్ అకౌంట్లో కొంత మనీ డిపాజిట్ చేసి షేర్స్ బై చేసి ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ మనీని మనం మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం।
అప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇక్కడ విత్డ్రా ఉంది కదా, ఈ విత్డ్రా ద్వారా మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీకు ఈ రెండు ఆప్షన్స్ కూడా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం వాచ్ లిస్ట్ అంటాం. ఓకే, దీన్ని వాచ్ లిస్ట్ అంటారు. ఇంపార్టెంట్, ఏ షేర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ షేర్లు మాత్రమే మనమైతే ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు వాచ్ లిస్ట్లో కంపెనీస్ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఉంది, ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఉన్నాయి. ఓకే, ఇండెక్స్ అంటే తెలుసు కదా, నిఫ్టీ, నిఫ్టీ సెన్సెక్స్, నెక్స్ట్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ కూడా మనకి ఈ ఇండెక్స్లోకి వస్తాయి. ఆప్షన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, అంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ తెలుసు కదా మీకు. ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్ 240 CE అంటే కాల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ 240 పుట్ ఆప్షన్ ఇది. ఓకే, ఇవి కూడా మనం సింపుల్గా అయితే ఇలా క్లిక్ చేసిన వెంటనే యాడ్ పైన మనకి యాడ్ అయితే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్లో కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాష్, ఈ క్యాష్లో కూడా మనం సింపుల్గా యాడింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కనుక ఇక్కడ రిమూవ్ ఉంది, లేదంటే యాడ్ వస్తుంది. చూసారా, ఇక్కడ ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకు యాడింగ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఒక షేర్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, ఈ యాక్సిస్ బ్యాంక్ షేర్స్ని బై చేయాలనుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి బై ఆప్షన్ వచ్చింది, సెల్ ఆప్షన్ వచ్చింది కదా. నేను ఫస్ట్ బై చేయాలనుకుంటున్నాను, సో బైపై క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఎలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాంటిటీ ఉంది, అంటే మీరు ఎన్ని కొనాలనుకుంటున్నారు. నేను ఒక 10, సో ఇక్కడ 10 ఇవ్వడం జరుగుద్ది. మీరు ఒక 100 అనుకోండి, 100 ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంటర్డేనా డెలివరీలోనా. ఇంటర్డే అంటే ఈరోజు కొని ఈరోజే అమ్మేయడం. ఓకే, డెలివరీ అంటే మనకు నచ్చిన రోజులు కూడా మన డీమోట్ అకౌంట్లో ఆ షేర్లను అయితే ఉంచుకోవచ్చు. ఓకే, నేను డెలివరీలో కొనాలనుకుంటున్నాను, సో డెలివరీ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సింపుల్ ఉంది, ఏఎంఓ ఉంది. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని అర్థం. ఓకే, అంటే మనకి మార్కెట్ అనేది 350కి క్లోజ్ అయిపోతుంది, ఆ తర్వాత మనం ఏమైనా ఆర్డర్స్ చేయాలనుకుంటే ఈ ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సో నేను సింపుల్లో పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ ఆర్డర్ టైప్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ టైపు మార్కెట్ ఉంది, లిమిట్ ఉంది, స్టాప్ లాస్ లిమిట్ ఉంది, స్టాప్ లాస్ మార్కెట్ ఉంది. ఫస్ట్ మార్కెట్ కోసం తెలుసుకుందాం. మార్కెట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి ప్రజెంట్ ట్రేడింగ్ ఎంతలో జరుగుతుంది, 509 రూపీస్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను మార్కెట్ ఆర్డర్ పెట్టాను అనుకోండి, వెంటనే నాకు బై చేయడం అయితే జరుగుద్ది. ఓకే, ఈ ప్రైస్కి, ఇది 509 రూపీస్కి మనకైతే బయ్యింగ్ అనేది అయిపోతుంది. అలా కాకుండా నేను లిమిట్లో పెట్టాను అనుకోండి, ప్రజెంటు 509లో ట్రేడింగ్ అవుతుంది కదా, నాకు 509లో నేను బై చేయను, నాకు 505కి షేర్ ప్రైస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు బై చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో నేను ఏం చేస్తానంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఓకే, లిమిట్ ఆర్డర్ పెట్టుకుని 505 పెట్టుకుని ఇక్కడ చూసారు కదా బై ఆర్డర్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసి మీరు ప్లేస్ బై ఆర్డర్ని క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే 505కి రీచ్ అవుతుందో ఆ టైంలోనే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవడం అయితే జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ ఆర్డర్. ఈ స్టాప్ లాస్ ఆర్డర్లో ఏం లేదు ఫ్రెండ్స్, ట్రిగర్ ప్రైజ్ అడిగాడు. ఓకే, ఎక్స్ట్రా మనకు అడిగింది ఏంటి, ట్రిగర్ ప్రైజు అండ్ ప్రైజ్ అడిగాడు, ఏమీ లేదు ఫ్రెండ్స్. ట్రిగర్ ప్రైజ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు ఎంత బై చేయాలనుకుంటున్నారు 505కి, ఎంతకు అమ్మాలనుకుంటున్నారు 515కి. సో ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ స్టాప్ లెస్ మార్కెట్. స్టాప్ లెస్ మార్కెట్లో ఏం ఉండదు ఫ్రెండ్స్, ట్రిగర్ ప్రైజ్ మాత్రమే ఉంటుంది, ఆ ట్రిగర్ ప్రైజ్ మనం ఇచ్చిన వెంటనే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యాలిడిటీ ఉంది కదా, ఈ వ్యాలిడిటీ అనేది డే ఉంటుంది, ఐఓసీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డే అంటే మనము ఒక ఆర్డర్ని ప్లేస్ చేసామనుకోండి, డేలో పెట్టుకుంటే ఆ డేలో మనం ఎప్పుడైతే మనం అనుకున్న ప్రైజ్కి
మనం అనుకున్న ప్రైస్కి షేర్ అనేది వస్తుందో ఆ టైంలో మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ ఐఓసీలో పెట్టుకున్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా నాకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయినా అవ్వాలి లేదంటే క్యాన్సిల్ అయినా అవ్వాలి అని అర్థం. ఓకే, సో మ్యాక్సిమం ఎవరు ఐఓసీని అయితే ప్రిఫర్ చేయరు, ఓన్లీ డే అనే యూజ్ చేసుకుంటారు. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఒక 10 షేర్స్ని కొనాలనుకుంటున్నాను, కనుక 10 ఇచ్చాను. ఎంత ప్రైజ్ అంటే 505లో కొనాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ప్లేస్ బై ఆర్డర్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మీకు బయింగ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంతకు మించి ఇందులో చెప్పడానికి అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్, సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఇంతకు మించి ఆప్షన్స్ అంటూ ఏమీ ఉండవు. సెల్లింగ్లో కూడా బయింగ్ ఎలా ఉంటుందో సెల్లింగ్ కూడా అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్ చూసారు కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ సింబల్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, మనకి మార్కెట్ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఈరోజు మార్కెట్ ఎంతకు ఓపెన్ అయింది, నిన్న మార్కెట్ ఎంత క్లోజ్ అయింది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. చూడండి ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఎంత, 476 రూపీస్. నిన్న ఎంత క్లోజ్ అయింది, 473 రూపీస్. ఓకే, అప్పర్ సర్క్యూట్ అంటే ఈ అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్. వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఈరోజు ప్రైస్ అనేది వెళ్తే 560 రూపీస్ వరకు రీచ్ అవుతుంది, లేదు అనుకుంటే 458కి అయితే డౌన్ అవుతుంది అని అయితే చెప్పడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట ఇది, ఎంత, 501. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఈరోజు లో ఎంత, 476 రూపీస్ ఈరోజు లో. ఈరోజు హై అనేది 513 రూపీస్కి వెళ్ళింది. నెక్స్ట్ 52 వీక్స్ యొక్క లో హై ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బిడ్డింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ప్రజెంట్ ప్రైజ్ అనేది 509 ట్రేడ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మీకు 505కి వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనుకోండి, ఇలా మీరు అలారం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఏముంది ఫ్రెండ్స్, సింపుల్గా దానిపై క్లిక్ చేసి ఇక్కడ 505 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ఇక్కడ మీకు యాడ్ నోట్ అన్నారు, మీరు ఏదైనా రాయాలంటే రాయొచ్చు, లేదంటే సెట్ అలర్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి 505కి రీచ్ అవుతుందో ప్రైజు, అప్పుడు మనకైతే ఒక అలారం సౌండ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోర్లో చూడండి ఫ్రెండ్స్, మోర్లో చూడడానికి ఇంకా ఏం లేవు, చార్ట్స్ ఉన్నాయి. మీకు చార్ట్ కోసం ఆల్రెడీ క్లియర్గా తెలుసు కదా అని చెప్పి నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, ఇది యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన చార్ట్ ఫ్రెండ్స్. ఇది 10 మినిట్ల ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే 5 మినిట్ ఫ్రేమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుద్దంటే ఈ యొక్క చార్ట్ అనేది పెద్ద వస్తుంది. ఓకే, నెట్ నాకు బాగా స్లోగా ఉంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇంతకు మించి ఇందులో చూడడానికైతే ఇంకేం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై అకౌంట్. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ మీరు రిఫరెంట్ ఎర్న్, మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి రిఫర్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఎంతమందికి రిఫర్ చేశారు, ఎంత మనీ సంపాదించారు, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా రిఫరెంట్ ఎర్న్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైజ్ ఏ టికెట్ ఉంది కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, అక్కడ ఆ ప్రాబ్లం అయితే మీరు అప్స్టాక్కి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఓకే, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ మీ కంప్లైంట్ ఏంటో ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.